Hi, hello viewers, welcome to Kiran Tech Subjects. So today's topic, magnetic resonance imaging in wavelets anamata. So magnetic resonance MRI, okay, MRI idi science doctorates anamata. MRI anedi radiology technology anamata, is a radiology technology. So radiology technology enduku idi వేవ్లెట్స్ లో యూస్ చేస్తున్నామంటే, ఇవి ఎంఆర్ఐ లో ఉండే సిగ్నల్స్ రేడియో వేవ్స్ అన్నమాట. ఓకే, రేడియో వేవ్స్, వేవ్స్ అంటే వేవ్లెట్ అంటే స్మాల్ వేవ్స్. సో రేడియో వేవ్స్ మనకి ఎందుకు యూస్ అవుతుంది అంటే, మనకి ఇక్కడ ప్రొడ్యూస్ ఇమేజెస్ ఆఫ్ ఇట్ ప్రొడ్యూసెస్ ఎంఆర్ఐ ప్రొడ్యూసెస్ ఇమేజెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అన్నమాట. ఇట్ ప్రొడ్యూసెస్ ఇమేజెస్ ఆఫ్ బాడీ స్ట్రక్చర్ ఆర్ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్లో లోపల ఇన్నర్ పార్ట్స్, నర్వ్స్ కానీ ఏమైనా ఉన్నా, ఇఫ్ డిఫెక్ట్ అయ్యాయా అని చెక్ చేసేదానికి ఎంఆర్ఐ అనేది యూస్ చేస్తారనమాట. సో ఎంఆర్ఐ అనేది బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ఎంఆర్ అనమాట. ఓకే, ఎన్ఎంఆర్ మీద వర్క్ అవుతుంది ఎంఆర్ఐ అనేది. సో ఇప్పుడు ఇన్ 1997 ఎంఆర్ఐ ఎగ్జామ్ వాస్ పర్ఫార్మ్డ్ అని హ్యూమన్ బీయింగ్ మీద 1997లో పర్ఫామ్ చేశారనమాట ఎక్స్పెరిమెంటల్గా. ఇది ఒక ఒక ఇమేజ్ని ప్రొడ్యూస్ చేయడానికి 5 అవర్స్ టైం అనేది రిక్వైర్ అవుతుందన్నమాట. సో ఎంఆర్ఐ ఈజ్ ఏ రేడియాలజీ టెక్నాలజీ. ఇట్ ప్రొడ్యూసెస్ రేడియో వేవ్స్ అండ్ ఇట్ ప్రొడ్యూస్ ఇమేజెస్ ఆఫ్ బాడీ స్ట్రక్చర్స్. ఎంఆర్ఐ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ఎంఆర్. ఇన్ 1997లో మనకి హ్యూమన్ బీయింగ్ మీద వర్క్ చేశారు. 5 అవర్స్ టైం తీసుకుంటుంది. సో ఎంఆర్ఐని డిఫైన్ చేయాలి అని అంటే ఎలా అంటే, ఎంఆర్ఐ ఈజ్ ఏ టెక్నిక్ దట్ యూజెస్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ రేడియో వేవ్స్ టు క్రియేట్ డీటెయిల్డ్ ఇమేజ్ ఆఫ్ ది ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ విత్ ఇన్ బాడీ. ఓకే, ఫస్ట్ ఎంఆర్ఐ స్కాన్ని ఎంఆర్ఐ అండ్ ఎలా డిఫైన్ చేయొచ్చు, ఇది ఒక టెక్నిక్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ రేడియో వేవ్స్ని యూస్ చేస్తుంది. ఇమేజ్ అనేది ఏవి అంటే ఆర్గాన్స్ టిష్యూస్ విత్ ఇన్ బాడీ. మెకానిజం అంటే ఎలా యాక్ట్ అవుతుంది ఎంఆర్ఐ అంటే కనుక, ఫస్ట్ మనకి హైడ్రోజన్ ఆటమ్ బాంబ్స్ అనేవి టెంపరర్ రీజియన్గా అప్లికబుల్ చేస్తుంది అనమాట హ్యూమన్ ఆర్గానిక్ మీద. తర్వాత ఆటమ్స్ అనేవి ప్రొడ్యూస్ అయిన తర్వాత మనకి ఎంఆర్ఐ లోపల ఏమి డిఫెక్ట్ అయ్యాయా ఏమి అనేది మనకు ఒక ఇమేజ్ లాగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఆ విధంగా ఎంఆర్ఐ స్కాన్ అనేది వర్క్ అవుతుంది. ఎంఆర్ఐ అనేది ఎలా ఇప్పుడు అడ్వాంటేజెస్ తీసుకున్నామంటే, ఎంఆర్ఐ అనేది అడ్వాంటేజెస్ తీసుకుంటే కనుక మనకి స్కానింగ్ అండ్ డిటెక్షన్ ఆఫ్ హ్యూమన్ బాడీలో ఎక్కడైనా జరిగాయి ఏమైనా ఉన్నాయంటే ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. స్కానింగ్ అండ్ డిటెక్షన్ అడ్వాంటేజెస్లో స్కానింగ్ అండ్ డిటెక్షన్ ఈజీ అనమాట. పెయిన్లెస్, మనకి హ్యూమన్ ఆర్గానిక్స్ మీద వేవ్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు పెయిన్ అనేది ఏమీ ఉండదు. సో దెర్ ఈజ్ నో ఇన్వాల్వ్మెంట్ ఎనీ కైండ్ ఆఫ్ రేడియేషన్ ఇన్ ది ఎంఆర్ఐ. ఓకే, సో ఎంఆర్ఐ స్కాన్ కెన్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు బ్లడ్ సర్క్యులేషన్. ఓకే, బ్లడ్ సర్క్యులేషన్. సో ఇమేజ్ మనకి ఏ విధంగా ఉంటుంది అంటే మల్టిపుల్ ప్లేన్స్ లాగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో మనకి అడ్వాంటేజెస్ ఎంఆర్ఐ స్కాన్ డిటెక్షన్ పెయిన్లెస్ ఇన్ఫర్మ్ బ్లడ్ సర్క్యులేషన్. సో ఇది ఎంఆర్ఐ. డిసడ్వాంటేజెస్ తీసుకుంటే కనుక డిసడ్వాంటేజెస్ ఎంఆర్ఐ స్కాన్ కెన్ కన్సిడర్ ఏ సేఫ్ ప్రొసీజర్ ప్రొవైడింగ్ యూ డు హ్యావ్ ఎనీ ఇంప్లాంట్స్ ఆర్ ఆబ్జెక్ట్. ఇది పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ చేస్తుంది. అబ్స్ట్రాక్ట్ మెయిన్, ఇప్పుడు మనం ఫస్ట్ మనకి ఎంఆర్ఐ వేవ్స్ని మన మీద ప్రొడ్యూస్ చేయడానికంటే ముందు మనకి ఒక లిక్విడ్ అనేది రాస్తారనమాట మన బాడీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపకోకుండా అనమాట. సో ఇది మేజర్ డిసడ్వాంటేజ్ కింద కన్సిడర్ చేస్తారు. ఎక్స్పెన్సింగ్ అనమాట, అమౌంట్ అనేది ఎక్కువ, ఎక్స్పెన్సివ్. ఓకే, సో ఎంఆర్ఐ స్కాన్ అనేది కాజ్ హార్ట్ పేస్ మేకర్ డివైజెస్ కోహ్లర్ ఇంప్లాంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఎంఆర్ఐ అనేది ఇది మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజ్లో యూస్ చేసే వేవ్స్ రేడియో వేవ్స్.
सो रेडियो वेव्स मैग्नेटिक वेव्स अनेवि उंटायनमाट सो एमआरआई अनेदि रेडियोलॉजी टेक्नोलॉजी प्रोड्यूस इमेज ऑफ बॉडी स्ट्रक्चर वर्क्स ऑन द प्रिंसिपल ऑफ एनएमआर 1997 दीन्नि ह्यूमन बॉडी मीद वर्क चेशारु ఒక ఇమేజ్ని ప్రొడ్యూస్ చేయడానికి 5 అవర్స్ టైం తీసుకుంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ రేడియో వేవ్స్ డిఫినేషన్, అడ్వాంటేజెస్, స్కానింగ్ అండ్ డిటెక్షన్, పెయిన్లెస్, బ్లడ్ సర్క్యులేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ని కూడా ఇది చూపిస్తుంది అన్నమాట. డిసడ్వాంటేజ్ వచ్చి ఎక్స్పెన్సివ్ అన్నమాట. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.